పడతానంతా నేను చేసుకెళ్తాను. నేను వచ్చింది మీరు నాకు ఓటేయండో పార్టీని గెలిపించండో అని అడగట్లా, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ పని మీకు నచ్చితే నేను త్రికరణ శుద్ధిగా రాయలసీమ నేలకి నేను పనిచేస్తానని మీకు అనిపిస్తే ఆంధ్రప్రదేశ్కి నేను అండగా ఉంటానని మీకు భావిస్తే నన్ను గుర్తుపెట్టుకోండి చాలు, అంతకుమించి నాకేం అవసరం లేదు. మీకు ఓటు వెయ్యాలనిపిస్తే బలంగా ఓటేయండి. మీరు ఓటు వేసినా వేయకపోయినా నేను మటుకు మీకు ఎప్పుడు నిరంతరంగా అండగా ఉంటాను. నేను ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయను, కుల రాజకీయాలు చేయను, మత రాజకీయాలు చేయను. నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను. ప్రజలకి ఏది లాభమో, ప్రజలకి ఏ అంశాలు తీసుకుంటే మేలు జరుగుద్దో ఆ మేలు కోసమే నేను నిరంతర పోరాటం చేస్తాను. చాలా మంది నన్ను అడుగుతారు నువ్వే పక్షం అని. నేను ఏ ఒక్క పార్టీ పక్షం కాదు, నేను ప్రజల పక్షం, నా తమ్ముళ్ళ పక్షం, నా అక్క చెల్లెళ్ళ పక్షం, ఆడపడుచుల పక్షం. అందుకని నేను కోరుకునేదల్లా మీరు నాకు అండగా ఉండండి, మీరు నన్ను పని చేయనివ్వండి. పని చేస్తే ఒకప్పుడు ఈ రాయలసీమ పచ్చగా మనకి ఎప్పుడు కూడా వెనకబడిపోయిన ప్రాంతం రాయలసీమ నాకు వినటానికి కూడా నాకు నచ్చదు. ప్రతిసారి నాకు రాయలసీమ నేలంటే ఫ్యాక్షన్ నేల కనిపించదు, ముఠా తగాదాలు కనిపించవు. నాకు కనిపించేది ఒక తిరుమల నాగిరెడ్డి కనిపిస్తారు, ఒక నీలం సంజీవరెడ్డి కనిపిస్తారు, రాయలసీమ కవులు కళాకారులు కనిపిస్తారు, రాయలసీమ ఆటపాట నాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంతేగాని సినిమాల్లో చెప్పినట్టుగా రాయలసీమని కేవలం ముఠాకక్షల వరకే పరిమితం చేసే పరిమితమైన మనసున్న వ్యక్తిని కాదు, అపరిమితమైన అపరిమితమైన ప్రేమన్న రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిని నేను. రాయలసీమలో పుట్టలేకపోవచ్చు, రాయలసీమ పునర్జన్మనివ్వకపోవచ్చు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు రాయలసీమకి, మన గడ్డకి, మన నేలకి నా ఆఖరి శ్వాస వరకు, తుది శ్వాస వరకు నేను అండగా ఉంటాను. మన సమస్యల్ని మనకి కరువు తీరే వరకు, ఇంకెప్పుడు కూడా ఇది కరువు నేల కాదు, సస్యశ్యామలం నేల అని చెప్పుకునేలాగా నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే 2019 ఎలక్షన్లకు, 2024 ఎలక్షన్లకు, 2014 వరకు నేను ఆలోచించట్లా, వచ్చే 25 సంవత్సరాల వరకు, నాకు చివరి శ్వాస వరకు నేను రాయలసీమకి, మన ప్రాంతాలకి, మన జిల్లాలకి నేను అండదండలుగా ఉంటాను. అవసరమైతే మొన్న కూడా మన రాయలసీమ నీటిపారుదల ఇంజనీర్స్ చెప్పాను, అవసరమైతే నేను మిమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్తాను, అక్కడ ప్రధానమంత్రి గారితో మాట్లాడదాం, రాయలసీమ సమస్యలు చెప్దాం, స్పెషల్ ప్యాకేజ్ గురించి మాట్లాడదాం. ఒకవేళ అలాగే మనకి రాయలసీమకు ప్రత్యేకంగా ఏం ఇవ్వగలరు దాని మీద పోరాటం చేద్దాం. నేను సరైన ఇక్కడ రైతులు, కొంతమంది రైతుల్ని, కొంతమంది ఇరిగేషన్ ఇంజనీర్ల్ని నేను ప్రత్యేకమైన రైల్లో ఢిల్లీ దాకా తీసుకెళ్లి ప్రధానమంత్రి గారికి ఒక విన్నపం ఇద్దాం. అలాగే మన సమస్యలను సాధించుకునే పరిష్కార మార్గాలు వెతుకుదాం. నేను రోడ్ల మీద పడి గొడవలు పడి నేను రాజకీయాలు చేయను, ఎందుకంటే నేను ఎవరి మీద కోపంతో మన జనాలని, మిమ్మల్ని, మీ కాలాన్ని నాకు దుర్వినియోగం చేయడం ఇష్టం లేదు. ఆ శ్రమ ఏదో నేను పడతాను, మీరు చదువుకోండి. ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు మీరు బాగా చదువుకోవాలి, మీ దాంపత్య జీవితం బాగుండాలి. మిగతా శ్రమలు రాజకీయ పార్టీలు ఉన్నదే, నాలాంటి వ్యక్తి ఉన్నది కూడా సమస్యలను పోరాటం చేయడానికి, సమస్యల్ని పై స్థాయికి తీసుకెళ్లడానికి తప్ప ఇక్కడికి వచ్చి నేను రోడ్ల మీదకి వచ్చి ధర్నాలని చెప్పి అస్తవ్యస్తం చేయడానికి కాదు. చాలా చేశాం ఇప్పుడు దాకా, అవి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక ఎవరు వింటలేదు. అప్పుడు దాకా నేను రోడ్ల మీదకి రాను, ఎందుకంటే ఒకసారి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత పర్యవసానాలు కానీ మన చేతుల్లో ఉండవు. అందుకని నేను చాలా బాధ్యతగా, నా మీద ఎలాంటి దాడులు జరిపినా కానీ, నా మీద ఎలాంటి మాటలు అన్నా కానీ నాకు భయం లేదు. నేను వెనకాడను, మడం తిప్పను. నాకు కావాల్సిందల్లా మీరు గత